అదేమిటంటే ఈరోజు జీరో అవర్లో నేను అమరావతి రైతులు చేస్తున్న శాంతియుత మహా పాదయాత్ర గురించి, వారికి పోలీసు వారు కలిగిస్తున్న అడ్డంకుల గురించి, మరి మొన్నే మరి వీళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ మరి దారుణంగా మరి డొక్కల్లో గుద్దితే, సరే వాళ్ళు ఖండించారు అది వేరే విషయం, బట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. మరి గుద్దితే అతను కూడా మరి ఆసుపత్రి పాలయ్యాడు. అలాగే భోజనాలు చేయనివ్వకుండా మరి కొంతమంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా అడ్డంకులు చేస్తున్నారు. మరి కోర్టు అనుమతి తీసుకుని మరి వారి యాత్ర వారు కొనసాగిస్తూ ఉంటే ప్రాథమిక హక్కులు, పౌరుల ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ కూడా వైలేట్ అవుతున్నాయి. మరి పోలీసులే ఈ రకంగా చేస్తే మరి లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు అయినప్పటికీ మరి ఆ పోలీసే ఈ రకంగా చేసినప్పుడు మరి హోమ్ మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఆ విజువల్స్ అన్ని కూడా వస్తాయి మీడియాలో డెఫినెట్గా. మరి ఈ సందర్భంగా మరి మా తోటి మా పార్టీ పార్లమెంట్ సభ్యులు, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి నాయకత్వంలో మరి వాళ్ళు గట్టిగా ఖండించి, దానికి వాడు చెప్పింది ఏంటంటే మరి నా మీద ఒక రెండు నా కంపెనీల మీద రెండు వాటి మీద మరి సిబిఐ కేసు ఎఫ్ఐఆర్ ఉంది, దాన్ని త్వరితగతిన విచారించాలి, అందుకనే మరి ఈయన ఈ రకంగా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే నాకు అసలు అర్థం కదా. అరే ఎన్ని కేసులు ఉన్నాయమ్మా నీ మీద చిట్టి కన్నా, ఎన్ని కేసులు ఉన్నాయి? దగ్గర దగ్గర 36 ఛార్జ్ షీట్లు నాకైతే అభియోగమే. నేర నిరూపకులను కూడా అవలా, ఎవడో అభియోగం చేశాడు, వాళ్ళు కూడా నువ్వే ఇన్ఫ్లుయెన్స్ చేశావు, అభియోగం పెట్టారు, ఓకే అది సివిల్ డిస్ప్యూటా క్రిమినల్లా అన్నది తెలుస్తుంది. అంతేగాని 10 సంవత్సరాల నుంచి నా కాలు నొప్పి వచ్చింది, అది నొప్పి వచ్చింది, ఇది నొప్పి వచ్చింది అని చెప్పి 2.5 సంవత్సరాలుగా ఆ కోర్టుకి తప్పుడు మాటలు చెప్తూ వెళ్ళకుండా తెలుస్తుంది. ఇవాళ రేపు అది కూడా కోర్టుకి ఆగ్రహమని వస్తుంది. మరి ఇవన్నీ చేసి పెట్టుకుని ఇన్ని పెట్టుకుని అసలు మాట్లాడాలంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అన్ని కేసుల్లో ఛార్జ్ షీట్ నేరం, ఇది నువ్వు చేసిన నేరం అని చెప్పి చెప్పి 36 ఛార్జ్ షీట్లు, సిబిఐ ఛార్జ్ షీట్లు, ఈడీ ఛార్జ్ షీట్లు అన్ని 36 ఛార్జ్ షీట్లు వెనక పెట్టుకుని మరి ఆ ఏ వన్గా ప్రసిద్ధి చెంది, ఏ 2గా ప్రసిద్ధి చెందిన వారి మీద ఇంకొక 30-33 కేసులు పెట్టుకుని ఏ సిగ్గు లేకుండా ఈ రకంగా మరి సిబిఐ కేసులు గురించి ఒక పక్కన నువ్వు విచారణకు హాజరు కావా, ఇంకో పక్కన ఇది స్పీడ్ చేయమని అడుగుతావా, ఇంకో పక్కన మీ చిన్న కేసులో సిబిఐ కేసే వద్దంటావా, అసెంబ్లీలో చర్చిస్తావా, ఏమిటమ్మా ఈ ద్వంద్వ విధానం? సిల్లిగా అనిపించట్లా, మీకు అనిపించకపోవచ్చు, చూసిన వాళ్ళు అనిపించదా, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీకు అనిపించట్లేదు సార్ సిల్లిగా, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అని. సిబిఐ ఛార్జ్ షీట్లో ఊబిలో చిక్కుకొని ఒక పక్క చిన్న సిబిఐ విచారణలేమో మరి అసెంబ్లీలో కూడా మాట్లాడి దాన్ని ఎలాగ ఆపాలి అని చెప్పి ట్రై చేస్తూ నీవు పెట్టించిన దొంగ కేసుల్ని మరి దాన్ని విచారించాలి అని చెప్పి నువ్వు అడుగుతున్నావంటే ఛీ అని ప్రజలు అంటారేమో అని నా బాధ. నేనేం బాధపడతానా? ఎందుకంటే మహాత్మా గాంధీయో, కాకపోతే జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే పెద్దలు నరేంద్ర మోడీ గారు, ఇలాంటి వాళ్ళు ప్రజా విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరైనా మాట్లాడితే, ఆ స్థాయి వ్యక్తులు మాట్లాడితే బాధపడాలి. కానీ 100 కేసుల్లో నువ్వు ఉండి నువ్వు నా 2 కేసుల గురించి, అది కూడా నువ్వు పెట్టించిన కేసుల గురించి మాట్లాడితే నేను ఎంతో బాధపడతాను. ఎవరు పడితే వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో మొన్న మరి ఎవరు మరి అర్థం లేని మాట అయినప్పటికీ లంజా కొడకాని అర్థం చేసుకుని మరి బీపీలు పెంచుకుని చేశారు. ఇవాళ పార్లమెంట్లో మరి కొందరు వాళ్ళ గురించి మాట్లాడము, వాళ్ళ పేర్లు ఎత్తు రికార్డ్స్ ఎత్తితే దొరికితే ఎవరన్నా చెప్తారు. మరి నన్ను లంజా కొడక, నువ్వు మాట్లాడగలరా లంజా కొడక అని చెప్పి కనీసం ఒక 4-5 మాట్లాడారు. అదే సంస్కారం? కనీసం భోషడికే అనుకోనాల లంజా కొడక అంటారా పార్లమెంట్లో? రాస్కల్స్, సంస్కారం లేదు మీకు, ఏం చేస్తాం? మీకున్న సంస్కారం అది, మీకున్న జ్ఞానం అది, మీకు తెలుగు రాదు, మీకు ఇంగ్లీష్ రాదు, మీకు ఏ భాష రాదు, మీకు వచ్చిందల్లా ఆ బూత్ భాష, ఆ బూత్ భాషను పార్లమెంట్లో కూడా
వాడేస్తారు. సిగ్గుతో తలదించుకున్నారు మిగిలిన వాళ్ళందరూ. బయటకు వస్తామంటే అడిగారు వాళ్ళు ఎంజా కొడుక చాహే మీనింగ్ అని. ఏం చెప్పాలి, అంత కుసంస్కారంగా ఎవడపడతాడు మరి ఇక్కడికి వచ్చేసి ఈ రకంగా మాట్లాడతారు. రాస్కల్స్ అనాలని ఉంది. ప్రజలు అంటారు నేను అనక్కర్లా. ఇక ఇది కాక రెండు ఇష్యూస్. నిన్న ఏపీ ఎన్జిఓ బండి శ్రీనివాసులు గారు చాలా చక్కగా, నేను 3 నెలల క్రితం చెప్పా, అరే బాబు అది 12-13 లక్షల ఓట్లు అనుకుంటున్నామో, కుటుంబానికి మినిమం 4 ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటారు ఎంప్లాయీస్కి, 5 వేసుకుంటే 1.5 లక్షల పైచీలకు ఓట్లు ఉంటాయని, మరి ఈరోజు వారికి న్యాయంగా ఇవ్వాల్సిన డిఏలు 7 డిఏలు పెండింగా, పిఆర్సీ అనౌన్స్మెంట్ లేదా, వాళ్ళకి న్యాయంగా రావాల్సిన ఏమీ ఇవ్వవా, మరి ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు యాజిలేషన్ చేయరా, సకల శాఖ మంత్రులు ఎన్నిసార్లు బెదిరించగలరు, సీతారామారెడ్డి గారు ఎన్ని కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టగలరు, ఏసీబీ కేసులు, సో మాట్లాడితే కేసులు పెడతాం ఇబ్బంది పెడతాం, ఇదే కదా మీరు చేసేది. ఇంకెన్నాళ్ళు అరిచేతితో సూర్యకాంతిని ఆపలేవు జగన్మోహన్ రెడ్డి గారు, ఆపలేవు. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. 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 Please subscribe to Andhrodayam TV.